subscribe to Color Frames. करोना ब्रेक తర్వాత టీమ్ ఇండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పంపించాలా వద్దా అనే దానిపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. రెండు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనకు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను ఒక్క ఫార్మెట్కు కూడా ఎంపిక చేయలేదు. రోహిత్ వేటుపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వకపోవడం, అటు ముంబై ఇండియన్స్ గాయం తీవ్రతపై క్లారిటీ ఇవ్వకపోవడంతో టీమ్ సెలక్షన్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. దానికి తోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు బీసీసీఐ తీరును తప్పుబట్టారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్టు కారణంగానే భారత సెలెక్టర్లు రోహిత్ ను ఎంపిక చేయలేదని తెలిసింది. ఆ క్రమంలోనే తాజాగా బీసీసీఐ మెడికల్ టీం రోహిత్ శర్మ గాయాన్ని ఆదివారం పరిశీలించనుందని వెల్లడించింది. గాయం తీవ్రతను బట్టి ఆసిస్ కు పంపించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అతను ఆసిస్ పర్యటనకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నాడా లేక మరికొద్ది రోజు విశ్రాంతి అవసరమా అనే దానిపై ఓ నిర్ణయానికి రానుంది. తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ సౌకర్యవంతంగా పరిగెత్తగలుగుతున్నాడా అనేది కూడా పరీక్షించనున్నట్టు తెలిసింది. గాయం గ్రేడ్ 2 అయితే బ్యాటింగ్ చేయడానికి, నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వికెట్ల మధ్య హఠాత్తుగా పరిగెత్తితే మాత్రం తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం రోహిత్ గాయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ 2 వారాల్లో కోలుకునే అవకాశం ఉంటే టీమిండియాతో పాటే ఆసిస్ టూర్ కు రోహిత్ కూడా వెళ్లనున్నాడు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.